తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పాటల ప్రవాహం ఆగిపోయింది. పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న ఆసుపత్రిలో చేరారు. 3 రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్కి గురైంది. సిరివెన్నెల మరణంగా టాలీవుడ్కి, సినీ సాహిత్య రంగానికి తీరని లోటని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్ సివి యోగి సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో బిఏను పూర్తి చేశారు. ఎంఏ చేస్తుండగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల కెరీర్ ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి, కానీ తొలి చిత్రం సిరివెన్నెలనే ఆ తరువాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో 3000కు పైగా పాటలు రాశారు సిరివెన్నెల. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం సిరివెన్నెల రాసిన తొలిపాట. చివరగా ఆయన అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాటను రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల పాటల రచయిత మాత్రమే కాదు, కవి, సింగర్ కూడా. గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు అనే పాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. జనాన్ని చైతన్యపరిచే ఈ పాట అందరినీ ఉర్రూతలూగించింది. గాయకుడిగా సిరివెన్నెలలోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించింది. సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఆయన్ను గౌరవించింది. దాదాపు 11 నంది అవార్డులను అందుకున్నారు సిరివెన్నెల. కళా తపస్వి కె విశ్వనాథ్తో సిరివెన్నెలకు మంచి అనుబంధముంది. విశ్వనాథ్ సినిమాల్లో సిరివెన్నెల రాసిన పాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్.